సూర్య కార్తీ ధనుష్ లాంటి తమిళ యంగ్ స్టార్స్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అయితే ఇప్పుడు ఈ లిస్ట్ లోకి విజయ్ కూడా జాయిన్ అయ్యాడు. ఆయన నటించిన తుపాకీ మూవీకి టాలీవుడ్ లో మంచి రెస్పాన్స్ వస్తోంది. టాలీవుడ్ లో విజయ్ హల్చల్ ఎట్టకేలకి తెలుగులో మంచి హిట్ కొట్టిన విజయ్ ఆయన నటించిన తుపాకీ మూవీ టాలీవుడ్ లో మంచి కలెక్షన్ సంపాదిస్తోంది. ఎన్నాళ్ళు ఇక్కడ మార్కెట్టే లేని విజయ్ ఒక్కసారిగా ఇంత హ్యూజ్ రెస్పాన్స్ రావడంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. 2000 army jawans have come to Mumbai. Amongst them is one DIA specialist. Wo kaun hai? आज मुंबई सिटी में 12 लोगों ने 12 जगहों पर बॉम्ब रखने की कोशिश किए हैं और किसी ने इनकी हाथ क्या की है? इस शूटर के पीछे आखिर हाथ है किसका? Each of the victims have been identified as terrorists. Guys, இது கொஞ்சம் சீரியஸான கேம். நம்மளோட ஆப்போசிட் டீம் யாருன்னு இனிமே தான் தெரிய போகுது. முஜே ஸ்மார்ட் லோகோ செ நபரத். தமிழ் சூப்பர் ஸ்டார் விஜய்க்கு இப்போ மஞ்சி ஃபோக்கஸ் லபించింది. అందరికంటే లేట్ గా వచ్చిన స్టైలిష్ లుక్ అండ్ యాక్షన్ తో ప్రేక్షకులని ఉర్రూతలోగిస్తున్నాడు. మురుగదాస్ మూవీ కావడంతో తెలుగు వాళ్ళకి తుపాకీ మూవీపై ఇంట్రెస్ట్ కలిగింది. అందుకే ఓ మోస్తరు ఓపెనింగ్స్ వచ్చాయి. అయితే ఆ తర్వాత విజయ్ యాక్షన్ అదుర్స్ అనే మౌత్ టాక్ రావడంతో ఈ సినిమాకి మరిన్ని భారీ వసూళ్లు వస్తున్నాయట. తుపాకీ మూవీతో దర్శకుడు మురుగదాస్ హిట్ అందుకున్నాడు. కాజల్ కూడా భారీ హిట్ సంపాదించింది. ఇక తుపాకీ మూవీ తమిళం తెలుగులోనే కాదు మలయాళంలోనూ హల్చల్ చేస్తోంది.